ఏ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయ్యాక ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎందుకో డే ఇన్ మై లైఫ్ చేయాలనిపించింది. సో మీరు నా షార్ట్స్ చూసినట్టయితే మీకు తెలుసుంటుంది ఎలా పోతుందో నా డే. ఆల్మోస్ట్ నేను కొన్ని షార్ట్స్ అయితే పెట్టాను. సో నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. మాకు లాగిన్ టైం అబౌట్ 10 అండి, సో 11 అలాగా. సో ఈ టైంకి నేను 10:40కి అలా రీచ్ అయితే ఈ టైంలో ఈ క్లైమేట్ ఇలా ఉందన్నమాట, చాలా ఎండగా ఉంది. సో వెళ్ళిన వెంటనే మీటింగ్ అటెండ్ అయ్యి అలా కొంచెం వర్క్ ఉంటే ఫినిష్ చేసేసి లంచ్కి అయితే వెళ్ళిపోయాను. సో ఈరోజు వెజ్ బిర్యానీ తీసుకున్నా అన్నమాట. Okay, I'm showing your face. This is Ashna from Kerala. Wow, see, brave girl. Very brave girl. ఇంతకు ముందు కన్వర్సేషన్ నేను వినుంటే ఐమ్ హ్యావింగ్ అని చెప్పాను కదా, నేను నాకు యూట్యూబ్ ఉందని చెప్తే ఒక పాప నమ్మలేదన్నమాట. సో అది చెప్తూ ఉన్నాను. సో మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తినిన వెంటనే వాకింగ్కి వెళ్తామన్నమాట, అలా రిఫ్రెష్గా ఉంటుందని చెప్పి. అండ్ నేను కొన్ని షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, మీరు చూసుంటారు. సో ఇక్కడ మాన్యత టెక్ పార్క్ అనేది చాలా పెద్దది కదండి, సో మనకి చాలా ప్లేస్ ఉంటుందన్నమాట తిరగడానికి. సో కాగ్నిజెంట్ చుట్టూ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట. సో మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనేది ఒకటి ఉందన్నమాట, ఇక్కడ ఫిషెస్ అన్నీ వదులుతారు. సో మీకు చూపిస్తాను కదండి నాతో పాటు. నాకు తెలుసు నేను అంత పెద్దగా కంటెంట్ ఏం షూట్ చేయట్లేదని, బట్ లోపల షూట్ చేయకూడదు అన్నమాట. సో వీ హ్యావ్ టు ఫాలో ది కంపెనీ రూల్స్ కదా. సో నాకు వీలైనంత వరకు కొంచెం కవర్ చేసి అయితే మీకు చూపించగలుగుతాను. ఇక్కడ చూడండి ఫిషెస్. ఫస్ట్ టైం ఈ ఫిషెస్ చూసినప్పుడు అయితే ఒక కన్వో అయితే జరిగిందనమాట. అది వ్యాలంటైన్స్ డే రోజు. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక కన్వో జరిగింది, భలే ఫనీగా అనిపించింది. నేను ఖచ్చితంగా క్లిప్ అయితే మీలో ఎక్కడ ఒక చోట యాడ్ చేస్తాను, ఆ షార్ట్స్లో అయినా అప్లోడ్ చేస్తాను, మీరు చూసేయండి. సో నేను అక్కడ ఏం చూపిస్తున్నానంటే ఐఎమ్ సేయింగ్ హాయ్ టు ఎవ్రీ వన్ అనమాట. సో మీకు కనిపిస్తున్నానని అనుకుంటాను. సో అదన్నమాట గైస్. అండ్ హియర్ ద వీడియో గోస్. దే ఆర్ పార్టింగ్ అవేస్. వాట్ హ్యాపెన్డ్ టు బోత్? హి ఇస్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్. హి ఇస్ సర్చింగ్ ఫర్ ఆరెంజ్. నో, ఐ థింక్ దే హాడ్ ఎ బ్రేక్. నో నో నో, దే ఆర్ ప్యాచింగ్ అప్. సో అగైన్ బ్యాక్ టు వర్క్. అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ అనమాట, వాళ్ళు వీడియో షూట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేశారు అని చెప్పచ్చు. సో దాని తర్వాత అన్న వచ్చారనమాట నన్ను పికప్ చేసుకొని. సో అలా అన్నతో ఈవినింగ్ రైడ్కి అలా తిరిగేసి నేనైతే పీజీకి వెళ్ళిపోయాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఇప్పుడు మనం 300+ ఫ్యామిలీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ ఈ జర్నీలో. మీకు వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి. బాయ్ బాయ్.